السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. ఇస్లాంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మన జీవన పద్ధతిలో అనేక రకాల ప్రార్థనలు, అనేక రకాల సందర్భాలలో చేసేటటువంటి ప్రార్థనలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అల్హమ్దులిల్లాహ్ వహదహు అనేటటువంటి ఒక దువా ఉంది. దీని గురించి ఒక హదీస్ ఉంది. అదేమిటి అంటే, అనస్ రజల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రకారం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఏమని చెప్పారంటే, ఎవరైతే ఫజర్ నమాజ్ తర్వాత నుండి సూర్యుడు మళ్ళీ ఉదయించే వరకు అల్లా యొక్క స్మరణలో ఉంటారో, వారితో పాటు కూర్చుంటారో, నాకు ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క సంతానం నుండి నలుగురు బానిసలను విముక్తి గావించిన దానికంటే కూడా ప్రియమైనది, మరియు ఎవరైతే అసర్ నమాజ్ తర్వాత నుండి సూర్యుడు అస్తమించే వరకు అల్లా స్మరణలో ఉంటారో, వారితో పాటు కూర్చుండటం నాకు ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానం నుండి నలుగురు బానిసలను విముక్తి గావించిన దానికంటే కూడా ప్రియమైనది అని అబూదావుద్ హదీస్ గ్రంథంలో 3667వ హదీస్లో, మరియు సహీ అబూదావుద్లో 2698వ హదీస్లో అల్బానీ గారు దీన్ని హసన్గా చెప్పడం జరిగింది. అంటే ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత కానీ, అదేవిధంగా సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత కానీ, నమాజ్ తర్వాత ఇంకా కొంచెంసేపు మస్జిద్లో నమాజ్ తర్వాత అక్కడే కూర్చొని ఉండటం ఎంత ముఖ్యమైనది, దాని తర్వాత ఈ యొక్క దువాలు చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఎంత ముఖ్యమైనదో, దానికి ఉన్నటువంటి విలువ ఏమిటో ఇక్కడ చెప్పడం జరిగింది. అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ కూడా ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.